అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈరోజు సందర్భం ఏమో ఒకటి, ఏది ఒక 40-50 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈరోజు మొత్తం పార్టీ కింద స్థాయి కార్యకర్తల వరకు, పార్టీ అభిమానులు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు, ఆ కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఏకమై 5 ఏళ్ల క్రితం అంటే 2019లో ప్రజలు రాష్ట్రంలోని 5 కోట్ల మందిని ప్రాతినిధ్యం వహించే 3.5 కోట్ల మంది ఎంతమంది ఓటర్లలో మనకు 50% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు ఇస్తే, 151 సీట్లతో బ్లెస్సింగ్స్ ఇచ్చి తెలుగుదేశం పార్టీని పూర్తిగా రిజెక్ట్ చేసి ఇంకా కాలగర్భంలో కలిసిపోయే రకంగా దానికి చరమగీతం పాడి, ఇంకా సేవలు అక్కర్లేదు చంద్రబాబు మీరు రిటైర్ కండి అని చెప్తే, 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు నానా రకాలుగా అన్ని రకాలుగా అబద్ధ ప్రచారాలు, విష ప్రచారాలు చేసి, అలాగే ఎక్కడున్న A to Z వరకు అందరినీ ఎక్కడ కూడగట్టుకొని ఈ 5 ఏళ్ల పాటు చేసిన అభూత ప్రచారాలు, అభూత కల్పనలతో కూడిన ప్రచారాలు, విష ప్రచారాలన్నింటినీ వాస్తవాలని ప్రజలు నమ్మించి, ఈరోజే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిలాగానో, నాయకుడిలాగానో, పార్టీలాగానో ప్రజల ముందు వచ్చి నిలబడి, మళ్ళీ మీకు ఒక సుందరమైన స్వర్గం కట్టిస్తాను, లేకుంటే ఆంధ్రప్రదేశ్ను ఒక సుందరమైన, ఆహ్లాదకరమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన సువర్ణ ఆంధ్రప్రదేశ్ని తెచ్చిస్తాను, నాకు మీ ఆశీస్సులు కావాలి అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ప్రచారపరంగా కొంత నిజమేనేమో అనిపించేంత, ఆయనకంత సీన్ ఉంది అనిపించేటంత ఊపు కూడా కొంత తెచ్చుకున్నాడు మధ్యలో. అదే స్థాయిలో ఈరోజు విజృంభించి ముందుకు పోతూ, ఏది చంద్రబాబు కాదో అదే చంద్రబాబుని, ఏది జగన్మోహన్ రెడ్డో అది కాదు జగన్మోహన్ రెడ్డిని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తున్నాడో అవన్నీ తానే చేసినట్టుగా, తాను చేసినవన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా, అది అభివృద్ధి పరంగా కానీ, సంక్షేమ పరంగా కానీ, ప్రాంతాల వారీగా కానీ, కులాల పరంగా చూసిన, ముఖ్యంగా వెనుకబడిన కులాలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీల విషయంలో ఒక దుస్సాహసానికి ఒడిగడుతున్నాడు. బరి తెగించి ఎస్సీ డిక్లరేషన్ అంటున్నాడు, బీసీ డిక్లరేషన్ అంటున్నారు, ఈరోజు బీసీ డిక్లరేషన్ పెట్టుకున్నారు. ఇది కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు లేక అధికారం లేక ఎప్పుడు వచ్చే అవకాశం లేని కమ్యూనిస్ట్ పార్టీలు లాంటివి ఎవరన్నా పెట్టుకుంటే అర్థం ఉంటుంది. అంటే మేము వస్తే ఇదిగో పొడిచే వాళ్ళం అని చెప్పడానికో, మాకు అవకాశం వచ్చి ఇంత చూపించే వాళ్ళం ఏదో చెప్పడానికో అవకాశం ఉంటుంది. నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలు అవకాశం ఇచ్చిన ప్రతిసారి, సరే 95లో అంటే నీ సొంతం కాదు, మీ మామను దించో, వెన్నుపోటు పొడిచో కబ్జా చేసుకున్న అధికారం కాబట్టి అనుకోవచ్చు. 95లో 99లో వచ్చాడు, 99 నుంచి 2004 తెలియదులే అనుకోవచ్చు, ఎందుకంటే అంతకుముందు ఉన్న పాలకపక్షాలు కానీ ఏదో సంప్రదాయ పద్ధతిలో పాలించుకుంటూ పోయినారు. ఎప్పుడో ఇందిరాగాంధీ తెచ్చిన రిజర్వేషన్లో, ఆమె తెచ్చిన భూ సంస్కరణల చట్టము ఇట్లాంటి వాటిని అమలు కావడానికే ఏళ్ల తరబడి పట్టింది. సామాజికంగా కానీ రాజకీయంగా కానీ అట్టడుగు వర్గాల ఎంపవర్మెంటు దాని విషయమై సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేని రోజులు. సరే తెలియదులే, 99-2004 మధ్య సంప్రదాయ పద్ధతిలోనే పాలించినాడు, ఏదో వీలైనంత అధికారం ఉంది కాబట్టి సంపాదించుకోవాలని చూశాడు అనుకుంటే, 2004 నుంచి 2009 మధ్య రాజశేఖర రెడ్డి గారు ఇదిగో పాలన అంటే ఇట్లుండాలని చూపించారు. పరిపాలన అంటే వచ్చినామా, పాలించినామా, లేదా అది గవర్నమెంట్లో ఉన్నామా, ఎంజాయ్ చేసినామని కాకుండా నిజంగా సమాజంలో మార్పు తీసుకురావాలా, విద్యా వైద్య రంగాల్లో
వ్యవసాయంలో కీలక రంగాలు ఏవైతే మనకు ఆయుపట్లో, అలాగే ఆయుపట్లకు ఆధారమైన అట్టడుగు వర్గాల వాళ్ళందరికీ సాధికారత తీసుకురావాలా అనే ప్రయత్నం తొలిసారి ఓ జాతీయ పార్టీలో ఆయనకున్న అడ్డంకులు పరిమితులకు లోబడి కూడా కొట్టొచ్చినట్టు కనపడేట్టు ఆ 5 ఏళ్లలో చేసి చూపించారు. అందుకే ఈరోజుకు ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ కోట్లాది మంది, అసలు తెలంగాణలో ఇక్కడంటే మనం ఉన్నాం అనుకోవచ్చు, తెలంగాణలో మన పార్టీ కూడా మనం వాడి నుంచి ఇంకా డివైడ్ అయినాక ఇక్కడికి వచ్చేసాం, అక్కడ పెద్ద ఇంట్రెస్ట్ చూపకపోయినా ఈరోజుకు కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రేశారు. జాతీయ స్థాయి స్వాతంత్ర ఉద్యమ నాయకులతో కూడా పోల్చుకొని కూడా ఈ తరం నాయకులు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే 2009లో ఆయన హఠాత్ మరణంతో జరిగినవన్నీ చూసిన తర్వాత అయినా ఓహో ఇట్లా పాలిస్తే జనం గుర్తుపెట్టుకుంటారని ఆలోచించింటే చంద్రబాబు నాయుడు అదృష్టం ఏదో తలుపు తట్టి ఆయన మోడీని పట్టుకోవడం, ఈ పక్క పవన్ కళ్యాణ్ భుజాల మీద ఎక్కడం, ఆ పక్కన మోడీ భుజాలు ఎక్కడం. అంతకుముందు 99లో ఎట్లయితే వాజ్పేయి గారి పుణ్యాన కార్గిల్ వారు అనుకున్నాడు, ఈసారి మోడీ గారి పుణ్యాన ఈ పవన్ కళ్యాణ్ పోటీలో దిగకుండా ఆయన పక్కన ఉంటే అవి ఓట్లన్నీ కలిపి అత్యవసర దీంతో 2014లో ఇంకొక అవకాశం ఇచ్చారు. అది కూడా ఎలాంటప్పుడు స్టేటు అన్యాయంగా డివైడ్ అయిపోయి ఒక కొత్త స్టేటు ఒక సవాళ్లతో కూడిన పరిస్థితి, అనుభవజ్ఞ నాయకుడు ఉంటే బాగుంటుందని కొంత అనుకుని ఉండొచ్చు జనం. ఏ కారణాల వల్ల అయితే 1% ఓటు తేడాతో 3 లక్షల 4 లక్షల ఓట్ల తేడాతో తన్నుకొని వచ్చి పడినాడు. ఇంకా అది ఇంకా నిజంగా లైఫ్లో లాస్ట్ ఛాన్స్ ఆయనకు వచ్చింది. అప్పటికైనా సరే 9 వరకు చూసినాం కాబట్టి రాజశేఖర రెడ్డి ఇట్ట చేసి ఆయన నిలబడిపోయినాడు చరిత్రలో. మనం కూడా అవసాన దశలో ఉన్నాం, ఈ 5 ఏళ్ళు ఏదన్నా మనం కాస్త చేసి ప్రజలకు మళ్ళీ పోయి మళ్ళీ ప్రజల బ్లెస్సింగ్స్ తీసుకొని నా కొడుకుని తెచ్చుకుందాము, ఇదన్నీ ఆలోచించితే బాగానే ఉండేది. మరి 14-19 మధ్య ఏం చేశాడు, అంతకుముందుకు మించి అంతకుముందు కంటే కూడా దిగజారి ఇంకా మళ్ళీ ఛాన్స్ లేదు, అవకాశం రాదు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా అడ్డంగా పోలవరం దగ్గర మొదలు పెడితే ఇటు అమరావతి వరకు, ఇది అది అని కాదు అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు అది ఇదని వదల్ల ఇది కాల చాలదని చెప్పి కొడుకు వచ్చినాక ఈ మాత్రం కూడా తెలివి ఉంటుందో ఉండదో ఎందుకు వచ్చినా గొడవ అనుకొని ఒక మాఫియా గ్యాంగ్ను కూడా తయారు చేశాడు కింది వరకు జన్మభూమి కమిటీల పేరుతో. ఇది మన కళ్ళ ముందు జరిగింది. జన్మభూమి కమిటీలు అనేవి ఒక వ్యవస్థనే, అంటే వాళ్ళకు వాళ్ళ ప్రయోజనాలు రక్షించుకోవడానికైనా రేపు మళ్ళీ ఈయనను అధికారంలోకి తెచ్చే రకంగా ఊర్లల్లో కూడా, అంటే సంక్షేమానికని కిందికి రూపాయి ఇస్తే అంతకుముందు ఏదో 40 పైసలు 50 పైసలు పోతాంటే వీళ్ళు వచ్చేసరికి అది 10 పైసలు 20 పైసలకు పడిపోయింది. పెన్షన్లు రావాలంటే ఒకరు చనిపోతే తప్ప ఇంకొకరికి లేదు, ఇంకొకటి ఏదైనా బెనిఫిట్ కావాలంటే అది అయ్యేంతవరకు ఆదరణ కత్తెర్లు కావాలన్నా, మీకేదైనా సుత్తో ఊలో కావాలన్నా, ఇంకొకరికి ఏదైనా కావాలన్నా అన్నీ కూడా వాళ్ళ ద్వారానే. ఆఖరుకు లేని మరుగుదొడ్లు కూడా ఉన్నట్టు నీరు చెట్టు దాని కింద దోచుకున్నారు. ఇది అదేనే కాదు, పైసా పెట్ట అంటే ఏమాత్రం 10 రూపాయలు పెట్టి 1 రూపాయ 2 రూపాయలు తినడం ఒకటి, అసలు ఏమీ లేకుండా పేపర్లో మాత్రమే కనపడి 10 రూపాయలు మింగడం ఎట్లా అనే స్కీములు, అందులో అన్నిటికంటే పెద్దది అమరావతి స్కామ్. ఇదంతా వాళ్లకు పెట్టుకున్నాడు విందు భోజనం, కింద ఎవడికి వాళ్లకు కావాల్సినంత భోజనాలు ఇచ్చేట్టు జన్మభూమి కమిటీలు పెట్టాడు. ఈ పరిస్థితితో 2019లో ఇంకా నువ్వు చాలు మాకు చాలు బాబు అని చెప్పి ఆయనకు బాయ్ చెప్పి జనం అందరూ పంపించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆశతో ఒక హోప్తో ఇక్కడ ఒక రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఈయన వచ్చి నేను చేస్తానంటున్నాడు, యంగ్గా ఉన్నాడు, కష్టపడి పాదయాత్ర చేశాడు, 14లో అంత ఇదిగా దెబ్బతీసిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నా తుక్కాలను చూసినా నిలబడినాడు, మాట మీద నిలబడే రకం ఫ్యామిలీ నుంచి వచ్చాడని వేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.